సో హాయ్ ఎవ్రీవన్. సో మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండే. సో లాస్ట్ వీక్ ఒకటి చేసి ఉంటుంది. యాక్చువల్గా ఉంటే పెద్దోడు చేయాలి కానీ అనివార్య కారణాల వల్ల వాడు రాలేదు, అక్కతో చేయించిన. సో పెద్దక్క వండింది ఒక 10 కిలోల మటను. సో దానికోసం ఊళ్ళ నుంచి గొర్రెపోతు కోపించుకొని మా ఇంటి వచ్చాడు. సో 10 కిలోల మటను మా అక్క ఎలా వండిందో చూడండి. యాక్చువల్లీ ఎక్సలెంట్ టేస్ట్ వచ్చిండే, అందరూ అప్రిషియేట్గా చేశారు, టేస్ట్ బాగుందని, సూపర్ ఉండిందని. వంటలకి మా అంతక్క ఫేమస్. సో అక్కతో కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క వంట చేయించి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో ఒక పెద్ద భగోనా తీసుకుంది, అందులో పోపు వేసుకుంది ఫస్ట్ అయితే. సో ఉల్లిగడ్డ కూడా కట్ చేసింది, ముందే కట్ చేసుకొని వేసుకుంది. ఎగ్జాక్ట్ 10 కేజీస్ మటన్ ఇది. సో దీనికోసం ఉల్లిగడ్డలు మంచిగా వేయించుతుంది. ఎర్రగా గోలిచ్చే వరకు అలానే ఉంది. ఇప్పుడు అల్లం పేస్ట్ ఇంట్లో నూరింది అయితే. పాపం కష్టపడ్డ నైట్ మొత్తం మా అంజలి, నేను కూడా హెల్ప్ చేసిన, మా మ్యాగీ హెల్ప్ చేసింది. వెల్లిపాయలు తీసినాం అందరం కలిసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసుకున్నది. పసుపు తగినంత, ఇది మసాలా ఆట, స్పెషల్ మసాలా. ధనియాల పొడితో పాటుగా. సో ఇది మా పెంట్ హౌస్ పైన వండిన ఇక్కడ ఫ్రెష్ మటన్. ఎగ్జాక్ట్ 10 కిలోలు వండినాం, మొత్తం 12 కిలోలు వెళ్ళింది. మ్యాగీ కూడా హెల్ప్ చేసింది కలపడానికి. ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నాను కూడా వంటలు. కాంక్రీట్ జంగిల్లో పెంట్ హౌస్ మీద
టైం మేము విలేజ్ వంటాం. ఇది విలేజ్ వంట, ఇదేమో సిటీ వంట.